హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజుమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? దొండకాయ ఫ్రై అండి. నా స్టైల్లో దొండకాయ ఫ్రై అయితే ఎలా చేస్తానో, పొడి పొడిగా ఉంటుంది ఫ్రెండ్స్, ముద్దగా అవ్వదు. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఒక ప్లేట్లో అయితే నేను ఆవాలు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు దంచి వేసి పెట్టుకున్నాను, కరివేపాకు, నెక్స్ట్ వచ్చి కారం, అలాగే పల్లీలు పొడి అండి. పల్లీలు వేయించుకొని మిక్సీ కొట్టుకున్నాను స్మూత్గా. నెక్స్ట్ ఇలా మనం కట్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని దొండకాయల్ని సన్నగా ఇలా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్, ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా. నెక్స్ట్ సాల్ట్ కూడా కావాలి. ముందుగా మనం ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకొని హీట్ అయినాక అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయినాక అందులోకి మనం ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఫ్రెండ్స్, అందులోకి ఆవాలు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 2 సెకండ్స్ అది వేయించినాక నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఒకసారి పైకి కిందకి ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ అయితే తగినంత యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మనం సాల్ట్ అంతా కలిపేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులోకి మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే తక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎక్కువ వేసుకోవడం వలన ఎక్కువ మగ్గిపోయి అంటే పొడి పొడిగా రాదు ఫ్రెండ్స్. అందుకనేసి వాటర్ అయితే చాలా తక్కువ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా పొడిగా వస్తుంది దొండకాయ ఫ్రై. ఇలా మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే మనం ఇలా బాయిల్ చేసుకోవాలి. 70% అయితే బాగా కుక్ అయిపోయింది. ఇంకా 30% అయితే ఉంది ఫ్రెండ్స్, చూసారా? ఇప్పుడైతే బాగా హాఫ్ క్వాంటిటీ అయ్యింది కదా ఫ్రెండ్స్. దొండకాయలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఒకసారి అయితే ఇలా మనం బాగా కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కారం మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. దొండకాయ అయితే తీయగా ఉంటుంది కదా, అందుకనేసి స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది. ఇలా ఒకసారి కారం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పల్లీల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. పల్లీల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూసారా, కొంచెం కూడా ముద్ద అయితే కట్టలేదు ఫ్రెండ్స్. ఇలా పొడి పొడిగా వస్తుంది దొండకాయ ఫ్రై. ఇలా చేస్తే అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టైం కూడా చెప్తున్నాను, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్, బాయ్.